కాలేజీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు నిర్వహణకు సంబంధించి స్థలాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకటరావు తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండి ప్రజలకు ఉపయోగపడే విధంగా నూతన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? గౌతమి, ఈ నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ పట్టణంలోని నూతన జిల్లా కలెక్టర్ అంటే సమీకృతంగా ఏర్పాటు చేసిన నూతన జిల్లా కలెక్టర్లతో పాటు వివిధ ప్రాంత అంటే శిల్పారామము దానికి సంబంధించి మొత్తంగా 400 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దాంతోపాటు డిగ్రీ కళాశాల, ఎంబీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సభను కూడా నిర్వహించినారు. దీనికి రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, అక్కడ నిరంజన్ రెడ్డిలు 2 లక్షల మంది సమీకరణ కూడా చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ఇప్పటికే మహబూబ్నగర్ లో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులకాను ఇక్కడికక్కడే అధికారులు పట్టణాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారని చెప్పవచ్చు. రాత్రి పగలని లేకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, ప్రధాన రహదారులతో పాటు ఎక్కడ చూసినా గులాబీమయంగా మారిందని చెప్పవచ్చు. ఫ్లెక్సీలు, అక్కడ కటౌట్లతో మొత్తం తెలంగాణ సంబంధించిన పార్టీ జెండాలతో ఈ మహబూబ్నగర్ మొత్తము గులాబీమయంగా మారింది. అంటే గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి కొత్త కలెక్టరేట్ల సముదాయాన్ని, కొత్త కలెక్టర్ల కలెక్టరేట్ల నిర్మాణానికి సంబంధించిన ప్రారంభోత్సవాలు శ్రీకారం చుట్టారతో చెప్పవచ్చు. గతంలోనే వనపర్తి జిల్లాలో కూడా కొత్త కలెక్టరేట్ ను ప్రారంభించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి ఆయన ప్రారంభోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో మహబూబ్నగర్ కు 4న రానున్నారు. 400 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ పనులకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అని ప్రతిరోజు ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో ప్రతి పనులను పర్యవేక్షిస్తున్నారు, ఎక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు చేస్తున్నారు. అంటే బహిరంగ సభలో చేపట్టే 2 లక్షల మంది జనాభా అంటే జనాలను తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను అయితే చూస్తున్నారు గౌతమి. థ్యాంక్ యూ వెంకటేష్.